హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. మనకి శాలరీస్ వచ్చేసి 38,000 మంత్లీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మేల్ ఆ ఫీమేల్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీరియల్ నెంబర్ 8 వచ్చేసి మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అదే ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ యొక్క పోస్ట్కి, ఒక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే, మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే, ఒక బీఫార్మ్ సిబిటెక్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనకి లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 21,700 నుంచి 69,100 వరకు అయితే బేసిక్ పేనే మనకి పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇస్తారనమాట. దాంతోపాటు మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు 38,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్ట్లో జనరల్ కేటగిరీలో అయితే 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే 1, అలాగే ఎస్సీ వాళ్ళకైతే 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఒక అప్లికేషన్ చేసుకుంటాం కదంటే, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక పోస్టులకు అయితే ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎస్సీ అలాగే ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీ అన్నమాట. ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే ఒక 200 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇక జూనియర్ టెక్నికల్ సంబంధించి, సూపరింటెండెంట్కి సంబంధించి ఇక్కడ చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్నిటికి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, అందుకని చెప్పి నేను వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా? వాటికి సంబంధించి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒక పాల్కట్ కేరళలో అయితే మనకి ఒక పోస్టింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఫస్టే మన ఊర్లోనే రావాలి అంటే కాదు, కుదరదు కదండి. మన స్టేట్లోనే రావాలి అంటే కుదరదు. కాబట్టి కేరళలో కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మనమైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. అమ్మాయిలకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా? మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు అలాగే ఇక ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 200 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమైనా
డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందులో అయితే జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మీకు ఏమైనా వర్క్ ఇలా యుఎస్ బేస్డ్ జాబ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ అయితే ఇచ్చాను నేను. కాంటాక్ట్ అవుతే మీకు అయితే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్ట్లకైతే అప్లై చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్, అలాగే మనకి శాలరీస్ కూడా బాగుంటాయి. ఈ యొక్క నోటిఫికేషన్ చాలా తక్కువ మందికి అయితే తెలిసి ఉంటుంది కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్ట్లకైతే అప్లై చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.